మీ సోదరులు శంకర్రావు గారు మంచి నటులు, చక్కటి నటులు, చాలా మంచి నటులు, చాలా చాలా అండి. కానీ ఆయన మీరు తగినంతగా ప్రోత్సహించలేదని కూడా మీ గురించి అంటుంటారు. మీరు ప్రోత్సహించలేదా లేక ఆయన అంత ఆసక్తి చూపించలేదా? లేదు, ఆసక్తి చూపించుకోవడానికి ఉందండి. మన మన క్వాలిఫికేషన్లో చిన్న వేరియేషన్ ఉందండి. వాడు చాలా మంచి యాక్టర్ అండి. ఒక పర్టికులర్ లిమిటేషన్స్ క్యారెక్టర్ కొన్ని బాగుంటాయి, అన్ని సూట్ కాకపోవచ్చు. ఇప్పుడు నాకు మళ్ళీ కొంచెం ఈ కామెడీ గీమెడీ కింద పడతాను, మీద పడతాను, డైలాగ్లో కొంచెం అటు ఇటు మార్పులు, కామెడీ ఇప్పుడు ఈ పేతాసు ఇలాంటివి కొంచెం రేంజ్ కొంచెం తేడా ఉంది. అవును, మీరు చూపించినంత వైవిధ్యం అది కాదు. భయభర్త నాకు వచ్చింది, భగవంతుడు ఇచ్చింది దాన్ని, నేను ఒకటి ప్రోత్సహించి వచ్చింది కాదు, భయభర్త వచ్చింది, దాన్ని నేను సాధన చేసుకున్నాను. తర్వాత ఎలా ఉంటుందంటేనండి, నా ఇమేజ్ అతని మీద కూడా వర్కౌట్ అవుతుంది. తప్పని లాంగ్ షాట్లు చేయవచ్చు, వాళ్ళు అన్ని ఇలానే ఉన్నారా, వాయిస్ కూడా అలాగే ఉందిరా అంటుంటారు పాప, అదొక ఇదైపోతుంది. ఇప్పుడు నా పొజిషన్లో వాడున్నా నా పొజిషన్ అట్టే కూడదు కరెక్ట్ కాబట్టి అది తేడా ఉందండి. అంతే తప్ప నేను చెప్పాను కదా ఆవగింజన తేడా, చిన్న ఆవగింజన నాకు ఉంది వాడికి లేదు. అది ఒకే ఒక రంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళు డాన్స్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అయిపోతున్నారు. దాన్ని చెప్పాలంటే నాకు క్లియర్గా చెప్పుకోనండి, నాకు నిజంగా అది భయం వేస్తే వాళ్ళు కోపం వస్తే కోపొచ్చు. ఇప్పుడు నేను డైరెక్షన్ మొదలెట్టడానికి ఆడికి ఎందుకు రా డైరెక్షన్ వాడిసిన అసలు పిచ్చాడు, ఆయన మంచి మంచి యాక్టర్ ఆయన ఎందుకు చెప్పుకోండి. ఇప్పుడు ఈ బజార్లో వెళ్తున్నాం అనుకోండి, నా ఎందుకు చూశారు మీరు వాడిసిన సరేలే మంచి ఆర్టిస్ట్ చక్కగా సెటిల్ అయ్యాడు బాగుందా మంచోడు అంటే, ఆ తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఆయన చివరికి వెళ్ళిన తర్వాత ఆయన సినిమా చేస్తాడని తెలిసింది అనుకోండి మీకు, మళ్ళీ వీడు ఎందుకు ఆయన సినిమా హాయి కట్టండి, ఇల్లు కట్టుకోండి, ఆయన రాత్రి తీసుకొని ఎంటర్టైన్మెంట్ అవ్వక వీడు ఎందుకు సినిమా అంటారు మనల్ని, అలా అందంగా అంటారండి. ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే అంటారు ఏమన్నా తెలుసా, మరి వాళ్ళు ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ ఉన్నాడండి, పర్టికులర్గా ఒక ఆయన తీసుకు ఎవరో ఒకళ్ళ మంచి డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎదురు ప్రశ్న ఒకటే వేస్తానండి, డైరెక్ట్ ఆన్సర్ నాకు కావాలి. మిగిలిన వాడు ఎవరు చేసినా పని ఆడు చేసుకోవచ్చు కానీ సినిమా ఎందుకు డైరెక్షన్ ఎందుకు అంటున్నారు కదా. వాడి పేరు ఏంటండి, ఈజ్ ఏ మాస్టర్ ఇన్ డాన్స్, అంతే కదా అతను. అంత మా డాన్స్లోనే మాస్టర్ ఇంకా దాంట్లో కాదని నాకు తెలియదు. ఒక సినిమాలో 6 పాటలు ఉంటే వాడు కూడా ఉంటాడు, ఆ డాన్స్ మాస్టర్ కూడా ఉంటాడు, అది 2 పాటలు ఇస్తారు, 1 2 మీరు 6 పాటలు అడిగివరే అంటే మాస్టర్ ఇన్ డాన్స్ అన్న వాడికి ఉన్న 6 పాటలు పూర్తిగా ఇవ్వటానికి నువ్వు వెనకాడుతుంటే అడిగి ఏం రాదని తెలుసుకుని అంతకంటే చేయలేడిని మొత్తం సినిమా డైరెక్షన్ అడి చేతులు ఎట్ట పెడతావని వచ్చు. అంతసేపు ఏదో ఎడిటింగ్ కట్టింగ్ చెప్పడం తెలుసు, స్టెప్లు వేయడం తెలుసు, ఇది కాదు సినిమా అంటే. నేను చెప్పాను చూడండి, అది కావాలి డైరెక్టర్. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మీరు తర్వాత కొద్దిగా పక్కకు తప్పుకున్నారు, మళ్ళీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి ఆలోచన ఏమైనా ఉందా? తప్పుకోవడం అనేది ఏం లేదండి, ఎందుకంటే నేనేమి కొత్తగా ఒక పార్టీ పెట్టి క్రియేట్ చేసిన వాడిని కాదు కదా. మహానుభావులు దేశానికి సేవ చేసినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీలో మనం ఫాలోయర్గా ఉన్నాను కాబట్టి నాకు కొన్నాళ్ళు అటు వెళ్ళినా కొన్నాళ్ళు ఇటు వెళ్ళినా మళ్ళీ ఆయన నాకేం పెద్ద తేడా ఏమి ఉండదండి. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు నేనున్న పార్టీకి కాబట్టి నాకైతే భవిష్యత్తు బాగుందండి, బాగా వస్తుంది ఇక ఇప్పుడున్న పరిణామాలను చూస్తే. పార్టీ సిద్ధాంతంతో అయితే కట్టుబడి ఉంటారా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పట్ల? తప్పే ఉందండి, మంచి శ్లోగనే కదా, మొదటి నుంచి పెద్దలు చెప్పింది ఏంటి, మనం ఎన్ని కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఏం తిట్టుకున్నా అబ్బాయి పార్లమెంట్ ప్రకారం ఏమండి బిల్లు పెడితేనే రావాలా అనేది ఫ్యాక్టు కాబట్టి అది పెట్టండి. మేము సపోర్ట్, మేము ఎప్పుడు సపోర్ట్, వీఆర్ నాట్ అగెనిస్ట్. నేను పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకి ఎప్పుడు కూడా బాగుంటుంది అని, పరిపాలన బాగుంటుంది చిన్న రాష్ట్రాలకు ఉంటే అనేది మా సహజం. అవి చేసినటువంటి కూడా ఎలాంటి పరిస్థితుల్లో చేస్తే కన్వీనియంట్గా ఉంటుందో అలాంటి స్టేట్లనే చేశారు. అంతేగాని ఇంత డెవలప్ అయ్యి ఇదైపోయి ఇంత చేసేసినటువంటి ఇట్లాంటి రాష్ట్రాలు కాదు అవి, కరెక్ట్, మన రాష్ట్రం లాంటిది కాదండి కదా, ఎక్కువ చెప్పుకోగలరు దీని గురించి. కాబట్టి విడిపోవడంలో తప్పు లేదండి, చక్కగా పరిపాలించుకోవచ్చు. కాకపోతే విభేదాలు వచ్చి చెయ్యండి కానీ నాకు ఇది కావాలి అది కావాలని మళ్ళా ఈ గొంతెమ్మ కోరికలు ఏమండి, బలాన్ని బలాన్ని కలిసి ఉండాలి, బలాన్ని స్టేట్లు జిల్లాలు కలిసి ఉండాలి, బలాన్ని ఉండకూడదు, ఇది వచ్చేటప్పటికే తలకాయ నొప్పి అయిపోతుంది. సో ముందు ముందు రాజకీయాల్లో కూడా మిమ్మల్ని చూడబోతున్నావు కోట గారు? ఇప్పుడు లేనండి, ఇప్పుడు కూడా ఉన్నాను కదా, కాకపోతే వెళుతూ ఉంటాను అప్పుడప్పుడు. తర్వాత కాస్త కొంచెం ఇబ్బంది, దానివల్ల కొంచెం మానసికంగా కొంచెం అటు
వెళ్ళట్లేదు కానీ లేకపోతే ఇప్పటికీ నాకు చాలా ఇష్టం అండి అది. వాజ్పేయి గారు అంటే మహా ఇష్టం.